చేశాను. వాడు ఎక్కడి నుంచి అంట, వాడిది ఏమైనా తెలుసా, వాడు ఎక్కడ వాడు? తెలీదు గురు గారు. ఓకే ఓకే ఓకే, పర్వాలేదు. వాడు ఏం పెట్టాడు ఇంతకేనా? వీడియో అయితే ఒకటే పెట్టాడు, కానీ రీల్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ పెట్టారు. అందులో వీడియోస్ అన్ని మనల్ని అవహేళన చేస్తున్నట్టు. ఒక అమ్మాయి ఎవరో అతను ఎవరో ముస్లిం ప్రవక్త అడుగుతారు కదా, ఏమని ముస్లిమ్స్ మూడు పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు ఎందుకు అలాగా అంటే, అతనేమో మన రాముడి తండ్రి మూడు పెళ్ళిళ్ళు చేసుకోలేదా అది దాన్ని అడిగినట్టు అలాంటి వీడియోస్ పెడతాయి అనుకుంటారు. అలాంటివన్నీ పెట్టారు. ఇది వాట్సాపే కదా మీ నంబర్? ఈ వాట్సాప్ నంబరే కదా ఇది? లింక్ షేర్ చేస్తా చూడండి ఒకసారి. చేయనన్నా చేయనన్నా. మీకు భయం వేయడానికి కారణం ఏంటి అసలు? అది మీరు ఒక కొన్ని వీడియోస్ లో మేము చూస్తూ ఉంటాను అనమాట. మీ నంబర్ కూడా లేదు. నేను క్రోమ్ లో సర్చ్ చేశాను రాధా మనోహర్ వచ్చేస్తావు అన్నారు అని, అప్పుడు అది నమ్మలేదు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ చూసి వెంటనే భయం వేసి అందుకే మీకు కాల్ చేశాను. మన ఎవరు రక్షిస్తారంటావు? హిందువుల్ని ఎవరు రక్షిస్తారు? దేవుడే రక్షించాలి. ఎందుకు రక్షించాలి? హిందువు కాదు, దేవుణ్ణి రక్షించమని అడిగే హక్కు హిందువులకు ఉందా? ఎందుకు నికార్స్గా ఉన్నారు ఎవరైనా? హిందువులు ధర్మాన్ని మాత్రమే పట్టుకుని ఉన్నారా? ఆలోచించు, ధర్మం ఉన్నవాడు ధైర్యం కలిగి ఉంటాడు. ధర్మం మన దగ్గర ఉంటే ధైర్యం మన దగ్గర ఉంటుంది. నైనా సీతారాం, అందుకని ధర్మాన్ని మీరు పట్టుకోండి, ఆచరించండి, 10 మందికి చెప్పండి, ఆ 10 మందిని ఒకటిగా ఉంచండి. నా దేశానికి ధర్మానికి నేను ఏం చేయగలను అని ఆలోచించండి, ప్రయత్నం చేయండి. ఇది ఒకటే మార్గం నైనా, ఎందుకంటే వాళ్ళ మతాలు వాళ్ళకి చెప్పినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి బాగుపడటం అనే కాన్సెప్ట్ కంటే ఎలా నాశనం చేయాలనే కాన్సెప్ట్ మీద ఆ రెండు మతాలు పనిచేస్తుంటాయి. కానీ వాళ్ళిద్దరి కంటే కూడా ప్రమాదం ఎవరంటే, అన్ని మతాలు సమానమనే మనల్ని అత్తుకోవచ్చు ఎక్కువ కరెక్ట్ బయటికి వెళ్ళగలరు. అది సింపుల్, నాకేదో నైనా. సో ప్లీజ్ అవేర్ దెన్ అవేక్ నైనా, ప్లీజ్ టేక్ కేర్. హరే కృష్ణ హరే కృష్ణ. వైజాగ్ వస్తున్నారా ఈ మధ్య ఎప్పుడైనా? ఇప్పుడు అయితే లేదు నాన్న, ప్రస్తుతం అయోధ్యలో ఉన్నాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. సరిగ్గా 10 రోజుల క్రితం వైజాగ్లో ఉన్నాను నేను, 16, ఇవాళ 26. తెలియదు నాన్న, తెలియదు నేను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.